ఫ్రీ బస్సులు యాక్చువల్లీ చేసింది అనేది తప్పే తప్ప ఒక పండగ ఉంది ఒకటి చనిపోయారు అని కూడా పోవడానికి టైం కుదరకుండా కూడా డ్యూటీ చేసిన రోజులు ఉంది ఓన్లీ డ్రైవింగ్ పర్పస్గా యూజ్ చేస్తే బాగుండదు ప్రతి పని చేయాల్సిందే కారణం ఒక రోజు రెడ్డి సారే అయ్యాడు ఇప్పుడు పిల్లని ఇచ్చేటోడు కూడా సార్లు అడుగుతున్నాడు ఏం జాబ్ చేద్దాం డ్రైవర్ డ్రైవర్ అంటే వాల్యూ పిల్లని ఇవ్వట్లేదు వాల్యూ ఇవ్వద్దు లేట్ నైట్ పన్నెండు ఒకటి గంటల వరకు వాడు పప్పులో ఎంజాయ్ చేస్తాడు వాడు రెస్టారెంట్కి వెళ్తాడు వాడు పెళ్ళికి వెళ్తాడు కానీ నువ్వు తిన్నావు అన్న బాబు అడుగుతాడు నువ్వు ఫుడ్ పెట్టవు నువ్వు టైము వాడుకుంటావు మళ్ళీ టైంకి ఒక్క అరగంట లేట్ అవుతు ఒక్క ఆరు ఎక్కాక ఈ డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ అంటే ఆ మిడిల్ ఆఫ్లా నడిచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉండని ఫైవ్ కిలోమీటర్స్ ఉండని దండాలు దాటుకుంటే హలో ఈరోజు వీడియో ఏంటంటే కామన్ మ్యాన్ ఇంటర్వ్యూ హాయ్ అన్న హాయ్ నీ పేరు సాయి కుమార్ ఏం చేస్తుంటుంది అన్న డ్రైవింగ్ అన్న కొన్ని నుంచి ఓ టెన్ ఇయర్ టెన్ ఇయర్స్ చేస్తున్నారు ముందు ఎక్కడ చేసేవాళ్ళు ఇంతకుముందు ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గర చేశాను ఆ తర్వాత కంపెనీ చేశాను ఇప్పుడు మళ్ళీ కంపెనీ రీసెంట్గా ఎప్పుడు కూడా కంపెనీ బ్యాకేజ్ చేస్తున్నాను టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా ఈ టెన్ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్లో మీరేం తెలుసుకున్నారు డ్రైవింగ్ గురించి డ్రైవింగ్ గురించి ఏం అంటే మెయిన్ బేసిక్ గా డ్రైవర్ల గురించి కొద్దిగా వాల్యూ ఉండాలి రెండోది డ్రైవర్ అన్నట్టు వాడు మిమ్మల్ని సేఫ్గా తీసుకెళ్లి రీచ్ మీ ప్లేస్ కి మీ డెస్టినేషన్ కి దింపుతున్నప్పుడు వాడు వాడు ఉన్నాడా లేడా తిన్నాడా వాడికి ఏం మనీ అవసరం ఉంది అని ఆలోచించి డ్రైవర్కి ఇచ్చే వాల్యూ ఇంపార్టెంట్ వాల్యూ గురించి మాట్లాడుతున్నారు కదా మీరు ఇంతకు ముందు చేసిన వాళ్ళు వాళ్ళు దాన్ని మీకు వాల్యూ ఇవ్వకపోవడం గానీ మీకు కించపరిచి మాట్లాడడం గానీ ఏమైనా జరిగిందా వాళ్ళు కించపరిచి మాట్లాడడం ఏం లేదు కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి వాడుకోని ఎలా అంటే మార్నింగ్ ఫ్లైట్ ఉంటే కూడా ఓకే రాత్రి పన్నెండు గంటల ఫ్లైట్ ఉన్న పోవాల్సింది డ్రైవర్ అన్నప్పుడు రెస్ట్ లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఓకే ఒప్పుకుంటాం కానీ దాని తగ్గట్టుగా మాకు సాలరీస్ కూడా సరింగ్ ఇయ్యరు ఇచ్చినంత మాత్రంలో దాన్ని ఓన్లీ డ్రైవింగ్ పర్పస్ గా యూజ్ చేస్తే బాగుండదు ప్రతి పని చేయాల్సిందే అంటే మీకు కంపెనీ బెనిఫిట్స్ అంటే ఈఎస్ఐ లేదు ఇప్పుడు చాలా మంది కొత్త ఈ జనరేషన్ తగ్గట్టు అందరూ డ్రైవింగ్ ఫీల్డ్ లో వచ్చేస్తున్నారు ఎగ్జాంపుల్ టెన్త్ అయిపోయిన తర్వాత ఆటో డ్రైవింగ్ కానీ ఎక్కువ మంది ఆటో నడుపుకుంటారు వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా డ్రైవింగ్ ఫీల్డ్ ఏం అన్నిటికీ మంచి ప్లస్ పాయింట్ ప్రతిదీ యువతకు కానీ ఎవరికే కానీ చెయ్యదు పని డ్రైవింగ్ డ్రైవింగ్ అనేది ఇది ఒకటే కాదు జొమాటో స్విగ్గీ ఆటో డ్రైవర్ ట్రక్ డ్రైవర్ అందరు ఉన్నారు కాబట్టి దాంట్లో అందరికైనా ఎక్కువ చాలా చిన్న చూపు చూసేది మాత్రం ఇప్పుడు ఇప్పుడున్న ఓన్ ప్లేట్ డ్రైవింగ్ చేసే వాళ్ళని మాత్రమే ట్యాక్సీ ప్లేట్ బండి ఆయన ఓనరే ఆయన మంచి హ్యాపీగా చేసుకుంటాం మేము ఏంటంటే మాకు వృత్తి లేక మేము ఇలా చేసుకోవాల్సి వస్తుంది మాకేం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు మేము ఏ స్కీమ్స్కి ఆశపడతలేము దానికి చేస్తున్నప్పుడు ఈ ఓనర్స్కి కొద్దిగా రిమైండ్ చేద్దామన్న ఒక చిన్న ఆశన ప్రతిదీ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటారు అనాథాశ్రమం కూడా తీసుకుంటారు మంచిది తీసుకుంటారు చెడు తీసుకుంటారు చూపిస్తారు మీ ఛానల్కి ఉన్నంత ఫాలోవర్స్ మీ ఛానల్స్ ఉన్నారు లైకర్స్ సోషల్ మీడియాలో మీకున్నంత క్రేజ్ ఇంకెవరికి ఫ్రీ బస్సుల మీద మీ కామెంట్ ఏంటి ఫ్రీ బస్సు యాక్చువల్లీ చేసింది అనేది తప్పే తప్ప సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు చేసిన తప్పు ఏంటిది అంటే ఫ్రీ బ్రస్ చేయడం ఎందుకంటే ఇప్పుడు అన్ని ఉపాధి హామీ దెబ్బతిన్నది మరి ఫ్రీ బస్ వల్ల మాకు ఎన్నో ఎఫెక్ట్స్ అవుతున్నాయి ప్రతిదీ చెప్పలేము కదా అదేదో ఏజ్డ్ పర్సన్ ఏజ్ ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి కాలు చేతులు మంచిగా ఆడవాళ్ళకి ఏం అవసరం ఉంది ఇంతగా ముసలి వాళ్ళు అయితే ఏం కాలేదు కదా సో వాళ్ళకే ఎందుకు ఫ్రీ పెట్టాలి వాళ్ళ వల్ల ఎంత ఎకనామిక్ దెబ్బతింటుంది బస్ ది సో మాల డ్రైవర్లకు కూడా అలానే పరిస్థితి వచ్చే చాయిస్ ఉంది ఇప్పుడు ఈ ఉన్న గవర్నమెంట్ పాటు అంటే దీనికి ఏదైనా రేవంత్ రెడ్డి గారు పరిష్కారం తీసుకోవాలని నేను కోరు అంటే డెసిషన్ రాంగ్ అంటారా డెసిషన్ రాంగ్ అని నేను అంటలేను బట్ ఏజ్ లిమిట్ పెట్టమంట బస్సుది కాలేజ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ కాలేజ్ స్కూల్స్ కి జాబ్ వెళ్ళే వాళ్ళు వాళ్ళకి అండి స్కూల్కి వెళ్ళే అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు ఏమైనా అవసరం వస్తే ఆడవాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు అవసరం వస్తే ఓకే ఏమిటికి అవసరం లేనప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి సిచ్యువేషన్ కి కారణం ఒక రేవంత్ రెడ్డి సారే ఒక మాట అన్నా కూడా బస్ ఎక్కి లేడీస్ లు దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదంటారు మీరు సద్వినియోగం అనేది బాగానే చేసుకుంటున్నారు పర్సులు పోతున్నాయి బంగారాలు పోతున్నాయి పిల్లలు తప్పిపోతున్నారు సీట్లో పిల్లలు కూర్చున్న ముంగడు వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటున్నారు పిల్లలు భయ ప్రాంతాలకు గురవుతున్నారు దాన్ని వేరే విధంగా మారిస్తే బస్ షీ టర్ ఎట్లా పెట్టారు కాబట్టి లేడీస్ కి సెపరేట్ బస్ పెడితే సెపరేట్ ఇచ్చినప్పుడు ఫ్రీ ఇచ్చినప్పుడు అయితే వెనక్కి తీసుకోలేరు కదా ఫ్రీ వాళ్ళకి కొత్తగా ఇస్తున్నారు అమ్మాయిలకి కామెంట్ ఏంటి చూద్దాం ఆల్ బెస్ట్ మంచిదే అంటారా మంచిదే ఓన్లీ అమ్మాయిలకి మీరు పది సంవత్సరాల డ్రైవింగ్ ఫీల్డ్ ఆద కలిగిన ఒక సందర్భం మిడ్ నైట్ రాత్రి రెండు గంటలకి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయినప్పుడు కాల్ బ్యాక్ చేయకుండా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ ఓనర్ కి నాకున్న కమ్యూనికేషన్ నాకు ఫోన్ చేయకుండా క్యాబ్ వేసుకొని వెళ్ళిపోవడము తర్వాత నేను నువ్వు వచ్చావా అని క్వశ్చన్ చేయడం ఇది చాలా బాధకర్ నేను ఫైవ్ ఓ క్లాక్ వరకు వచ్చిన ఆ సిచ్యువేషన్ ఉంది ఓకే ఆయన రీచ్ అయినా మీకు కాల్ చేయలేదు చేయండి అది మీ లైఫ్ లో బాగా ఆయనకి నాకు కమ్యూనికేషన్ దెబ్బటే నమ్మక ఉన్నాయి చాలా ఉన్నాయి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వర్క్ చేసిన రోజులు ఉన్నాయి ఇంటికి పోకుండా ఇంట్లో వాళ్ళని చూసుకోకుండా పండగ పడ్డ ఒక పండగ ఉంది ఒక చనిపోయారు అని కూడా పోవడానికి టైం కుదరకుండా కూడా డ్యూటీలు చేసిన రోజులు ఉన్నాయి దీన్ని నేనేమనుకుంటున్నాను అంటే ఫస్ట్ రెస్పెక్ట్ చేయండి ఓన్ ప్లేట్ చేసే డ్రైవర్స్ అయినా కూడా టాక్సీ ప్లేట్ అన్నా వాడికి ఒక నమ్మకం ఉంది బస్ అడుకో నమ్మకం ఓన్ ప్లేడ్ మీద వాడికి వాడికే నమ్మకం లేదు వాడు ఎట్టు పోతాడు ఎవరు ఎక్కడ దింపమంటారు ఎక్కడ ఏం చేయమంటారు ప్రతిదీ చేస్తాడు ఓన్ ప్లేడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకే నేను స్పెషల్ గా చెప్తున్నాను చేసిన వాళ్ళు ఏమైనా వాళ్ళు ఒక ఫోన్ చేసి అడిగింది కూడా లేదు ఇప్పటి వరకు మీరు ఎన్ని ఇయర్స్ చేస్తారు వాళ్ళ దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ చేశారు ఐదు సంవత్సరాలు దాంట్లో మీకు ఎంత చేసిన సిచ్యువేషన్ అంటారు లేదా హెల్ప్ చేసిన సిచ్యువేషన్ ఉన్నా ఇచ్చినంత మాత్రం శాలరీలు మాత్రం పక్క కట్ చేస్తుండే తీసుకోవడం ఆ శాలరీలో కట్ చేస్తుండే మీరు చదువుకున్నారా టెన్త్ టెన్త్ తర్వాత డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎందుకు రావాలనిపించింది మీకు డ్రైవింగ్ ఫీల్డ్ లో ఎందుకు రావాలనిపించింది అయితే దీంట్లో నేను నేర్చుకున్న ఒకటి మంచి ఫ్యూచర్ స్టడీ కంటిన్యూ కాలేదు మీరు డ్రైవింగ్ మా సిచువేషన్ ఫాదర్ హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇల్లు ఉన్న ఇల్లు అమ్మేసి ఆయన డ్రైవర్ ఆయన డ్రైవర్ ఏ అంటే మీ డాడీని చూసి దీంట్లోకి రావాలనిపించిందా లేకపోతే సిచ్యువేషన్ బాగాలేదు మీ మీ ఏదో ఒక జాబ్ చేయాలనుకున్నాను జాబ్ చేస్తూ చేస్తూ స్టెప్ బై స్టెప్ డ్రైవింగ్ అని కాదు ఫస్ట్ ఎన్నో చేశాను జాబ్స్ అవేవి నా మైండ్స్కి అర్థం కాక డ్రైవింగ్ జాబ్ ఎంచుకున్నాను థర్టీ స్టేజ్లో మీ శాలరీ ఎంత ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ ఇప్పటికే అసలు యాక్చువల్లీ డ్రైవింగ్ ఫీల్డ్లోనే శాలరీ సరిగ్గా లేదు ఇప్పుడు పిల్లని ఇచ్చేటోడు కూడా సార్లు అడుగుతున్నాడు ఏం జాబ్ చేద్దాం డ్రైవర్ డ్రైవర్ అంటే వాల్యూ పిల్లని ఇవ్వట్లేడు వాల్యూ ఇవ్వట్లేడు అంటే మీ ఇంటికి మీ నాన్న వాటికి మెడిసిన్స్ కి ఖర్చు అయిపోతుండే ఉన్న సాలరీలో హౌస్ రెంట్ కట్టాలు చూస్తా అమ్మా నాన్న నేను ఒక తమ్ముడు ఉంటుండే వాడు ఎడ్యుకేషన్ చేస్తున్నాడు ఆ టైంలో ఇప్పుడు చాలా తగ్గించారు గవర్నమెంట్ దాని వల్ల దాని వల్ల నేను ఒక్కడనే లాభం కాదుగా అందరి లాభం నా ఒక్కడికి ప్రాఫిట్ రాలే కదా అందరికి ప్రాఫిట్ అయింది బట్ అది ఇయర్ ఇయర్ పెడితే బాగుంటుంది ఏదో హౌస్ ఫైవ్ ఇయర్స్ ఒకసారి ఫోర్ ఇయర్స్ కాదు ప్రతి ఇయర్ కి ఒకసారి పెడితే బాగుంటుంది రీసెంట్ గా ఒక డ్రైవర్ స్ట్రైక్ చేశారు దానివల్ల హైదరాబాద్లో ట్రాఫిక్ కానీ లేకపోతే ఆ పెట్రోల్ బంక్లో గొడవలు కానీ చాలా జరిగాయి దాని గురించి మీరు ఏమైనా చెప్తారా అంటే పదివేలు జైలు సిక్స్ అనుభవిస్తే మన నేను నా ఫ్యామిలీ ఏమైనా ఒకవేళ నేను మ్యారేజ్ చేసుకుంటే ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకువే ఓకే రేపు నాకు ఏదైనా గవర్నమెంట్ జాబ్ అప్లై చేయాలంటారు అప్పుడు నా పరిస్థితి ఏంటి మరి సెవెన్ ఇయర్ జైల్ సిక్స్ అవసరమా టెన్ ల్యాక్స్ కట్టేటువంటి ఉంటే టెన్ ల్యాక్స్ పెట్టి కార్ కొనలేకపోతుంటేటా నేను ఇది కూడా ఆలోచించాలి కదా స్కీమ్స్ దేవడమే కాదు స్కీమ్స్ తెచ్చు ఇప్పుడు నేను యాక్సిడెంట్ చేసిన నా పక్కన వాళ్ళు ఎవరైనా కానీ నలుగురు కొట్టడానికి వస్తే నేను ఆపి ఆ మనిషిని సేవ్ చేయడానికి నాకు ధైర్యం ఉంది నాకు నమ్మకం ఉంది ఆ నలుగురు కొట్టేటోళ్ళని నువ్వు ఆపగలుగుతావా మరి వాళ్ళ గురించి కూడా ఒక స్కీమ్ దే ఒప్పుకుంటా ఇప్పుడు డ్రైవర్లు ఇబ్బంది అంటారు వాళ్ళకి వాల్యూ లేదు అంటున్నారు డ్రైవర్కి ఫుడ్ అడగరు లేట్ నైట్ పన్నెండు ఒకటి గంటల వరకు వాడు పబ్బులో ఎంజాయ్ చేస్తాడు వాడు ఓ రెస్టారెంట్కి వెళ్తాడు వాడు పెళ్ళికి వెళ్తాడు కానీ నువ్వు తిన్నావు అన్న బాబు అడగడు సరే తిన్నా ఏదో వాడి పుణ్యాన్ని ఏదో ఒకడో తినిపించ మంచి ఓనర్ ఉంటే తినిపిస్తాడేమో ఓనర్స్ కొంతమంది అయితే ఎట్లున్నారంటే ఫిఫ్టీ ఫిఫ్టీ నేనేమన్నా అంటే టెన్ దాటింది అనుకో మార్నింగ్ డ్రైవర్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చాడు ఈవినింగ్ సిక్స్ వరకు అని చెప్పారు ఈవినింగ్ సెవెన్ అయింది సెవెన్ నుంచి టెన్ వరకు ఎన్ని అవర్స్ అయిందో అన్ని అవర్స్ ఒక టూ హండ్రెడ్ ఒక హండ్రెడ్ చాలు హ్యాపీ అవుతారు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తే ఓకే అంటే హ్యాపీ కష్టపడతారు ఫ్యామిలీ వదిలేసి కంటిన్యూస్ ఆయనతోనే ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనతోనే కంటిన్యూస్ గా జర్నీ చేశారు అయినా కానీ మీకు ఫైవ్ ఇయర్స్ కానీ ఆయన ఏవైనా ఫ్యామిలీ విషయంలో హెల్ప్ చేయడం కానీ అవన్నీ చేయలేదు ఏం చేసేది అని చెప్పారు అవసరం అవుతున్నాడు వాళ్ళ అవసరాన్ని పట్టండి అవసరం డ్రైవర్లకు బెనిఫిట్ అంటారు ఓనర్ని ఎలా ఉంటే డ్రైవర్లకు బెనిఫిట్ అండ్ ఓనర్లో ఎలా ఉన్నా పర్లేదు ట్వంటీ ఫోర్ అంటు సెవెన్ చేపించుకున్న ప్రాబ్లమ్ లేదు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వచ్చి వాడు ఎయిర్పోర్ట్ లో దింపాడు వాడు మార్నింగ్ ఒక టీయో టిఫినో చేయాలనిపిస్తుంది వాడి దగ్గర డబ్బులు ఉండవు నువ్వు ఇచ్చే మంత్లీ సాలరీ కోసం వాడు వెయిట్ చేసుకుంటా కూర్చోవో అదే నువ్వు ఎయిర్పోర్ట్ దింపినప్పుడు రెండు వందల వందనో హ్యాపీ అయ్యో ఎక్కడ అవుట్ ఆఫ్ వెళ్ళినప్పుడు నువ్వు ఫైవ్ స్టార్ హోటల్లో తిను వాడు పక్క హోటల్లో తింటాడేమో ప్రాబ్లం లేదు అడుకో రెండు వందలు కూర్చో వాడు పని అడిగి చూసుకుంటాడు నువ్వు ఫుడ్ పెట్టావు నువ్వు టైము వాడుకుంటావు మళ్ళీ టైంకి ఒక్క అరగంట లేట్ అయితే ఊకు ఇప్పుడు ఎలా ఉంది మీ ఇప్పుడున్న సిచువేషన్ లాక్డౌన్ వల్ల చాలా దెబ్బతిన్నాం సో ఏదైతే ఏంది డ్యూటీ మంచిగా ఉంటే చాలా అని చేసుకుంటాం అంతే అది ఏ ఓనర్ అయినా అంతే వాళ్ళ అవసరానికి తగ్గట్టే పన్నెండు గంటలు డ్యూటీ అంటారు పద్నాలుగు పదిహేను గంటలు చేయించుకుంటారు మేము అడిగేది ఆ టూ అవర్స్ కోసమే ఎక్స్ట్రా ఇన్కమ్ అడుగుతాం సాలరీ ఎలాగో వన్ ఇయర్ పెంచా అంటారు అది వన్ ఇయర్ టూ ఇయర్ పడుతుంది కొత్తగా డ్రైవింగ్ ఫీల్డ్ లో వచ్చే వాళ్ళకి రావద్దా రమ్మని చెప్తారా మీరు అడిగిన క్వశ్చన్ కరెక్టే కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడున్న స్టూడెంట్స్ ప్రతి వాళ్ళు టెన్త్ కంప్లీట్ చేసిన వాళ్ళే ఉన్నారు ఇంకా కోర్స్ ఏదైనా చూసుకొని డేటా ఎంట్రీ జాబ్స్ ఉన్నాయి రెండోది ఇంకా ఫ్యూచర్స్ జాబ్స్ సాఫ్ట్వేర్ విత్ కోచింగ్ ఇచ్చి జాబ్ ఇచ్చే ఉన్నాయి సో ఈ డ్రైవింగ్ ఫీల్డ్ తగ్గించుకుంటే మంచిది ఎందుకంటే ఇప్పటికొన్న డేంజర్ డ్రైవింగ్ జోన్ లో డ్రైవింగ్ ఎక్కడైతే చేయబడతారో అక్కడ జోన్ లో చాలా ఉన్నాయి కొంతమంది పిల్లలకు తెలియదు ఈ సిగ్నల్ దాడితే చాలా పడుతుంది అంటే ఇప్పుడు ఫ్రీ బస్సెస్ వల్ల కొంతమంది ఆటో డ్రైవర్లు అందరు స్ట్రైక్ చేయడం మాట్లాడడం జరిగింది కదా ధర్మమే మేము ఆలదు కూడా వాళ్ళే వాళ్ళ కోసం ఏమైనా చేస్తే బాగుంది అంటారా అంటే మీరు ఏమైనా వాళ్ళే ఇప్పుడు గృహలక్ష్మికి ఎలా ఇచ్చారు టూ థౌసండ్ ఫైవ్ స్కీమ్ లేని డ్రైవర్కి ఏదైనా కొద్దిగా చూడండి హెల్త్ ఇన్సూరెన్స్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ మాకు ఎంత ఇచ్చినా ఇవ్వకపోయినా సేఫ్ ఇంకోటి ఏదైనా చూడండి అది ఇచ్చారు థ్యాంక్ గాడ్ ఇంకేదైనా మంచి ఆఫర్ ఇస్తే బాగుండని ఆశ అంటే మీ ఇప్పుడు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోతే డ్రైవింగ్ ఫీల్డ్లోకి రావడం అట్లా జరుగుతుంది రావచ్చు బట్ వచ్చేదాన్ని బట్టి ఎవరు ఏమన్నట్లేరు కదా ఆ నువ్వైతే డెసిషన్ తీసుకుంటావో ఆ స్టెప్లో ట్వెల్వ్ అవర్స్ కాదు ఫిఫ్టీన్ అవర్స్ డ్యూటీ ఉంటుందని ఇది ఒకటి ఆలోచించి రావు ఓన్ వెహికల్ తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్ వెహికల్ తీసుకొని డ్రైవింగ్ చేసుకుంటే ఇన్కమ్ బాగానే ఉంటుందా కొత్త బండి కొత్త డ్రైవింగ్ ఓకే అన్నీ బాగానే ఉంటాయి ఈఎంఐ మెయింటెనెన్స్ డీజిల్ పెట్రోల్ ఇవన్నీ మెయింటైన్ చేసే సత్తా ఉంటే తీసుకోమని లాస్ అంటారా ఓ లాస్ అని ఏం లేదు ఇవన్నీ మెయింటైన్ చేసే సత్తా ఉంటేనే పండ్ డ్రైవింగ్ ఫీల్డ్ ఎంటర్ వింటారు కానీ మీరెందుకు ఇప్పుడు టెన్ ఇయర్స్ అయింది అంటున్నారు కదా ఈ టెన్ ఇయర్స్ జర్నీలో మీరెందుకు ఓన్ వెహికల్ తీసుకొని ఓన్ ఓన్గా గా డ్రైవింగ్ చేసుకుందాం ఇప్పుడు ఓలా ఊబర్ అవన్నీ యాప్స్ ఉన్నాయి కదా దాన్ని ఎందుకు మీరు సద్వినియోగం చేసుకోలేదు వేరే వాళ్ళ దగ్గర చేసుకుని ఎందుకు బాధపడాల్సి వస్తుంది ఎందుకు బాధపడాల్సి వస్తుంది అంటే ప్రతి ఒక మార్గం ఉండదు నా సిచ్యువేషన్ మరీ దారుణం ఉంది సో నేను ఆ దారుణం పోలేకపోయాను ఈ టెన్ ఇయర్స్ జనరీలో ఒక కారు ఈఎంఐలో లో తీసుకున్నంత కూడా మీరు సంపాదించలేకపోయారు లేదు శాలరీ పేరు శాలరీ ఎంత ఉందో అంతే ఉంది ప్రైవేట్ ప్రైవేట్ సంస్థలో ఉన్న శాలరీస్ ఎంత ఉంటాయి అంటే ఫిఫ్టీన్ అవర్స్కి వాళ్ళు ఇచ్చే శాలరీ అంతే కెమెరా కూడా చెప్పొద్దని నేను చెప్పట్లేను అన్నది అందరికీ తెలుసు శాలరీ ఎంత ఇస్తారు అన్నది ప్రతి డ్రైవర్కి తెలుసు అంటే ఒక అంటే విఏపీ దగ్గర చేసేటోళ్ళకి ఒక రేంజ్ ఉంది కంపెనీలో చేసేటోళ్ళకి ఒక రేంజ్ ఉంది పిల్లని స్కూల్ పిల్లల్ని దింపెట్టాలి ఒక రేంజ్ సో ఏ స్టెప్ ఆ స్టెప్ వైజ్ గా వాళ్ళకి రేట్లు ఫిక్స్ చేస్తుంది ఓనర్ కార్ ఎక్కాక ఈ డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్ అంటే ఆ మిడిల్ ఆఫ్ లా నడిచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉండని ఫైవ్ కిలోమీటర్స్ ఉండని గండాలు దాటుకుంటే వెళ్ళాలి అంటే ఎదురు గడ్డాలు దాటుకుంటే వెళ్ళాలి బాగా ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్స్ ఏంటి వాళ్ళు అంటే మీ ఓనర్ వల్లే ఇబ్బంది పడతారా లేకపోతే బయట సమాజంలో మిమ్మల్ని డ్రైవర్ అని చిన్న చూపి చూసినందుకు ఇబ్బంది పడతారో ఈ సిచ్యువేషన్ వాళ్ళు అర్థం చేసుకోండి కానీ ప్రతిదానికైతే బాధ వాళ్ళు ఉన్నారు లేదని అయితే నేను ఎవరు డ్రైవర్ గురించి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే నేను అడిగాను ప్రతిదీ మీరు ఆలోచించి డ్రైవర్ తోటి ఒక చిన్న రెస్పెక్ట్ చేయించాలి ఏం మాకేం ఆస్తులు అవసరం లేదు మీరు ఇచ్చే ఆ డబ్బుకు ఒక వంద రెండు వందల కోసమే మేము హ్యాపీగా ఉండేవాళ్ళు అదే మేము కోరుకునే